ముఖ్యంగా చూడొచ్చు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ భద్రతకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏమంటుంది, ఎందుకంటే భద్రత పెంచారు, భద్రతకు సంబంధించి ఏదైతే ఒక ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ దాంతోపాటుగా 8 మంది కానిస్టేబుల్ను కూడా రంగంలోకి దించారు, ఈ పరిణామాన్ని ఏ విధంగా చూస్తుంది భారతీయ జనతా పార్టీ? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. అయితే ఈ రోజున రాష్ట్రంలో ఏం జరుగుతోంది అనే విషయంలో చాలా గందరగోళం సామాన్యులకి ఏర్పడుతోంది. ఎందుకంటే భద్రత ఎవరికి ఉండాలి అనే అంశంలో సామాన్యులకి భద్రత లేదు, రోడ్డు మీదకి వస్తే పరుష పదాలతో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అధికారులకి భద్రత లేదు, వారిని అధికారులతోనే భయపెడుతున్నారు, పోలీసుల చేత కానీ ఇంకొక అధికారుల చేత కానీ అధికారుల చేతే భయపెట్టి వాళ్ళని నానాహింసకి గురి చేస్తున్నారు. రాజకీయ నాయకులనుంటే వాళ్ళని అనరాని పదాలు నోటికి ఏదొస్తే అది మాట్లాడి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాష్ట్రం అంతా ఒక రకమైనటువంటి గందరగోళానికి తీసుకెళ్తున్నారు. చెయ్యవలసింది ఏదైతే ఉందో పరిపాలన అది చెయ్యకుండా మీరు చెయ్యొచ్చు కదా, మీరేం చేస్తున్నారు అంటే అధికారం ఇచ్చింది ఎవరి కోసం ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చారు, అధికారం ఇచ్చినప్పుడు ఎవరు చెయ్యాలి అన్నటువంటి ఇంగ్యత జ్ఞానం కూడా కనీసం లేకుండా ఈ విధంగా సామాన్యుల్ని దోలయమానంలో పడవేయడం, 9 నవరత్నాల్లో ఏ రత్నము కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కేవలం నోటుతో ఏదో సాధించేద్దామని చెప్పి పరుష పదాలతో అధికారులను భయభ్రాంతులకు గురి చేయడం, అధికారుల్ని ఇబ్బందులు పెట్టడం, ఇవాళ నిజంగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆ ప్రభుత్వం చేసిన తప్పులకు ఆ ఎవరైతే రాజకీయ నాయకులున్నారో వాళ్ళు మాత్రమే జైలుకి వెళ్తారు, కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి అధికారులందరూ జైలుకి వెళ్తారు. లాస్ట్ టైం కూడా అదే విధంగా అధికారులు సహకరించారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో మొత్తం ఎంతమంది అధికారులు ఎంతమంది ఐఏఎస్లు కోర్టు చుట్టూ తిరిగారో మనం అందరం గమనించాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తీసుకొస్తున్నారు, అధికారులని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అధికారులు ఎవరైతే సిన్సియర్గా ఉంటారో వారందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది, వాళ్ళందరూ కూడా రక్షణ కోరడం చాలా అవసరం. ఈ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా సామాన్యులకు కానీ అధికారులకు కానీ సక్రమంగా నడిచే పరిస్థితి లేదు. నెక్స్ట్ అధికారం మళ్ళీ మనం ఎలా వస్తాం, దానికి కావాల్సిన ప్రతిపాదనలు ఎలా చేసుకుందాం, మన కుర్చీ మనం ఎలా కాపాడుకోవాలి, ఇదే ఒక్క ఆలోచనతో ముందుకెళ్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాము. ఖచ్చితంగా అధికారులు ఏదైతే తొత్తుల్లా వ్యవహరిస్తున్నారో వాళ్ళు ఇబ్బందులు పడతారు, ఎవరైతే అధికారులు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు, కానీ నిజాయితీకి ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. నిజాయితీగా ఉండడం అనేది అధికారులు చేయవలసిన పని. వాళ్ళకి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి అండ కావాలన్నా కూడా ప్రభుత్వ పరంగా చట్టపరంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళు నిర్భయంగా ప్రభుత్వాన్ని అడగవచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అరాచకాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ సమర్థించడం సరికాదని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ రైట్.